దానికి ఎట్లా సరే నేను కొంచెం బాధ అనిపించి పోయినా కానీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారా? మేమైతే మస్తు ఉన్నాం. ఇక ఇలా ఏంటంటే మా నాన్న మీద ప్రాంక్ చేస్తున్నాం. ఇది మా నాన్న మీద ఫస్ట్ అంటే ఫస్ట్ ప్రాంక్. ఎట్లా చూద్దాం. అదేం ప్రాంక్ అంటే ఇక చెప్పా చూడరి. ఓకేనా? మీరు ఏడ ఒకరి నాన్నని తోలుకొనొస్తా. ఈ కెమెరా చేద్దాం. ఇగో ఇక్కడొకటి అక్కడొకటి పెట్టిన కెమెరా. ఎటు పోతున్నాయి? ఒకసారి ఇట్లా ఒకసారి ఇంట్లో కలిసి వెళ్ళిరా. నువ్వు మళ్ళా ఎటు పోతు నువ్వు తాగొద్దు. ఇంక ఇక్కడ ఓకో ఏం పనిరా కోకో కాదే మా దోస్తులు పిలిచిర్రా. దోస్తులు వెళ్తే నేను తాగదు ఎందుకు? నాలుగు రోజులే. నువ్వు వచ్చే ఎన్ని రోజులు అవుతుంది? పది రోజులు. పది రోజులకి మూవ్ చేసినావు. వచ్చిన పది రోజులకు వాళ్ళు కలిసిర్రా బాబు. ఆ నలుగురు ఫోన్ చేసి అన్న బాగా రోజులే కదా కలవక కోకుందా అన్న అంటే పోయినా అంతే. పోతావు అట్లా ఊళ్ళు వెళ్తే వాళ్ళతో పోతావు. ఎవ్వరు వెళ్తే వాళ్ళతో నేను ఎందుకు పోతారా? మరి ఎందుకైనా నిన్న ఎందుకైనా బాగా రోజులే కదా 2 సంవత్సరాలు గ్యాప్ కాబట్టి కలిసి పోయినా. సరే పోయినావు. ఒక గంటనో 2 గంటలు ఎప్పుడు ఎప్పుడు వచ్చినావు? పొద్దున పోయి సాయంత్రం వచ్చిండ్ర. అన్నం లేదు ఏం లేదు. దోశలో సొప్పు పడుతుంది. అంటే చికెన్ ఫ్రై చేసారు అటే ఊకున్నా. అంటే పొద్దున పోయి సాయంత్రం వస్తారు అట్లా వస్తారా? లేక లేక పోయినందుకు ఇప్పుడు నీకు కోపం వచ్చిందా? నేను రోజు పోతున్నా. నువ్వు తినలేవు అని చెప్పి అమ్మ తినలేదు, నేను తినలేదు, వాళ్ళు తినలేదు. ముగ్గురం ఉపశాంతం ఉన్నావు నిన్న. నీకోసం నీకోసం. అవునా? నిజమా? మాకు మాకేంది మరి బాధ? కాదురా, నీ అటన్న పోతే మీరు తినచ్చు కదా. మేము నిన్న తినలే, ఇలా పొద్దున లేచిన కూడా ఇప్పుడు కూడా తినలే. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 10 అవుతుంది. కాదురా, నేను ఊప వేలట్లు చెప్తే అర్థం కాదు. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసిరు బండి సార్. అడే మావాడు అదే ఒక్కళ్ళు అరే ఎటువంటి ఫ్రెండ్స్ చేయొచ్చు. నేను రోజు తాగటం కాదురా రే. వాళ్ళు 2 సంవత్సరాలు గ్యాప్ కాబట్టి నలుగురు కలిసి పిలిచి. అరే తాగే, నేను తాగద్దు అంటలేం. ఏదో పొద్దుల పోయినావా? 1 గంట 2 గంటలు ఉండాలి కదా రావాలి. అట్లా కాదురా, ఇప్పుడు నలుగురు కలిసినాక తర్వాత వాళ్ళ నిస్పెట్ట తాలే ఫీల్ కారా? ఫీల్ అయితే కానీ అట్లా రాకుండా నీ ఆరోగ్యం ఎటువని కాదు నాన్న. ఫీల్ అవుతాడని రోజు పో మరి. వాళ్ళు ఫీల్ అవుతాడని రోజు వాళ్ళకి పని పాట లేదా? రోజు వెళ్తారా? అసలు వాళ్ళు ఉన్నారు మరి ఇప్పుడు వెళ్తాడు. ఇంద్ర అందరూ తిరుగుంటారా? ఎందుకు వచ్చింది? మా మామ ఉన్నాడు, మా మామ మంచి చూసుకుంటాడు అని నీ మీద ధైర్యంతో వచ్చింది. అరే అందరు మంచి తాగకుండా ఉంటే మొత్తం తాగోద్గాలు చేస్తారు. మొత్తం తాగోద్గాలు చేస్తారు. నువ్వు పొద్దుల పోయి పొద్దుకి వచ్చినావు అంటే తాగుడు అన్నట్టేగా. నువ్వు అదే కిందికి పడిపోతావు. పొద్దుగా లేకపోతే 2-3 ఫోన్లు వచ్చి నెంబర్ ఎందుకు వచ్చినాయి చెప్పు. ఎందుకోతుండు నిన్న పోయిండు, మళ్ళీ రోజు అలవాటు అయితే ఎందుకోతున్నా అంటుండు. ఇట్లేదు కదా అమ్మా. ఇగో అన్న పెళ్ళైంది, అన్న పైన ఉంటారు. ఇప్పుడు నాన్నకు ఒక సోపతి కావాలి కాబట్టి నాన్న తమ్ముడు ఉంటారు. మా ఇద్దరు వెళ్ళిపోదాం బా. మీరు వెళ్ళిపోయినాక నాది ఎందుకురా ఇక్కడ? నువ్వు ఫ్రెండ్స్ తో తాగకుండా కాదమ్మా. మనం లేదు కాబట్టి అలా తెచ్చుకొని ఇక్కడ. అరే లేక లేక కాదురా, 2 సంవత్సరాలకు ఒక్కసారి వేనేందుకు మిలికి ఇట్లా చేస్తే ఎట్లరా? నేను రోజు పోతున్నా రక్తావతే. చాలా పోతున్నారా? చాలా కోడలు చేయను. అయ్యో
ఇప్పుడు మనకు తెలియకుండా అంచులంటే జంప్ అవుతుంది, తుణుమలు రాత్రి రావతాను తిన్నాక అర్థమైంది, రావతాను తిన్నాక అర్థమైంది. లేక రెండు మూడు వచ్చినాయి ఫోన్లు, రెండు మూడు ఫోన్లు వస్తే ఈ ఫోన్లు ఎందుకు వస్తూ నేను ఆగం పట్టించేటట్టే ఉన్నారని అనుకుంటున్నా. మరి పిల్లలు నేను నిన్ను నమ్ముకొని బతున్నాం, ఒకరోజు పోతావు రెండు రోజులు పోతావు, రోజు అట్టిన అలవాటు అవుతుంది. మన పరిస్థితి ఏం కావాలో చెప్పు. అలవాటు చేసుకుంటున్నా ఏమంటావు అంటే ఫ్రెండ్స్ వెళ్తురు ఫ్రెండ్స్ వెళ్తురు అంటూ ఏంటంటే అయ్యో వాడు ఏమనుకుంటాడో పోకపోతా అని చెప్పి ఆంతోని పోతావు. ఇంకొకటి వెళ్తారు అయ్యో ఆడేమనుకుంటాడు అని చెప్పి ఆంతోని వెళ్తావు. రోజు పెట్టుకుంటానే ఉంటారు, నువ్వు రోజు పోకుండా ఆరోగ్య భాగం అయితే కాదు వాళ్ళకి పనిపాడు లేకుండా రోజు తాకుండా. ఎందుకు వచ్చినావు ఇప్పుడు తాగుతానికి వచ్చినావు? ఏ ప్రామిల్ చూసుకుంటుంది వచ్చింది రాగా తాగుతుంది కత్తానరా. పెద్దనికి అట్లా జరిగినందుకు కొంచెం బాధ అనిపించి పోయినాక అంతే. ఇంటికర తెచ్చుకొని ఫుల్ బాటిల్లా లేపు నోలు అన్నారు అంటుండు. పెద్దనికి దెబ్బ ఆగింది బాధను కళ్ళకపోతే బాగా పోతుందా? అట్లనే తాగుడుకు బానుస అయిపోతావు, మా ఇల్లు అంగడం అవుతుంది, పిల్లలు అంగడం అవుతుంది. అంటే తాగిన ఎందుకు అయింది? కళ్ళు ఆయన ఎందుకు అయింది? కళ్ళు అయితే తెల్లబడుతుంది గడ్డ నాని. ఎంత మంది కుటుంబ లాగం అవుతున్నారు, భర్తలు కళ్ళు తాగి ఆరోగ్యం. ఏమడుతున్నావు? ఏమన్నా అంటే ఇట్లా అంటాడు చెప్పాడు తిను. నాది బాగా తెలుసు ఎప్పుడు తాగాలా ఎప్పుడు తాగద్దు, ఎప్పుడు సోపది పట్టాలా ఎప్పుడు పట్టద్దు అని నాకు బాగా తెలుసు. మీరు చెప్పే అవసరం లేదు నాకు. ఓకే కాదు, కడితే కొడతావారా? అప్పటికే కట్ట తీసుకొస్తున్నావు కొడతావు నిన్ను కొట్టేంత అతికరావనుకుందా? సంపుడు చంపుతా ఒక్క దెబ్బ పెడితే ఏందనుకుంటున్నావు? కాదు డాడీ, నేను చెప్పాడు నాకు పరిస్థితి అన్నది నీకు తెలుసు. ఎప్పుడు తాగుతాడు ఎప్పుడు తాగాడు నానా అన్న విషయం నీకు తెలుసు. అలో 2 సంవత్సరాల కింద బాగా గ్యాప్ కాబట్టి వచ్చి పిలిచారు. పిలిచినందుకు పోయినా కొంచెం నైట్ అయింది. నైట్ అయినప్పుడు ఏమైంది? ఇప్పుడు అయ్యారు కాలన్నట్టు కాదు, అయ్యారు అయినోడు అవుతాడు కానోడు కాడు. ఎట్లా అంటే కంటిన్యూ పోకుంటే అవుతారు. కంటిన్యూ సోపది బట్టి మనకు తెలియకుండా ఆగమైపోతాం. అది నీకు అర్థమైతే లేదు ఎక్కువ. ఇప్పుడు ఎలాగోపించు, రేపు ఏమనిపిస్తుంది? అంటే నేను దోస్తులది తాగాలని చెప్పి నేను అట్లుంటున్నా. అలా సొమ్ము తాగడం లేదు. సరే నువ్వే పెట్టుకుంటావు పైసలు ఆగము, నీ ఆరోగ్యం ఆగము, ఇక్కడ జీవితం ఆగము. ఏంది మరి ఈ తాగుడేంది? తాగోది బతకరా? ఇలా ఫిరిగా ఓపిస్తురని పోతే రేపు పానం కొట్టుకుంటే ఇంట్లోకి వెళ్ళి పెట్టి తాగంత కొట్టుకుంటది పానం. నువ్వు పొద్దున్నుంచి అంటున్నా, చిన్నప్పటి నుంచి మా కళ్ళు నేర్పినావా? నా లెక్క మీకు కావద్దని నేర్పలేదు. అదే మరి నీ లెక్క కావద్దని మమ్మల్ని ఆపినావు. మమ్మల్ని ఆపినప్పుడు నువ్వు కూడా ఆగలే కదా. ఆగుతున్నా కదా అబ్బాయి. మీ మాట మేము మీ సీక్రెట్ తాగము, కళ్ళు తాగము, ఏ వ్యసనాలు అలవాట్లేవు. మరి మీకెందుకు? మీకు ఇంత తెలియనాం. ఏ చిన్నప్పుడు అంటే తెలియకుండా నేను చిన్న ఉన్నప్పుడు ఆ కూరలు పట్టించుకోరని చెప్పి తాగేరు ఫోన్. ఇంత పెద్ద పెరిగినాక కూడా మీకేంది మరి తాగుడు? అందుకోసమే అందుకోసమే ఇంట్లో తాగితే పిల్లలు ఉన్నారని చెప్పి బయట. మంచి పిల్లలు మంచి భార్య ఉండగా నీకు తాగాలని మనసు ఎట్లా ఉంటుంది? కడుపు నిండా 3 క్వింటాలు అన్నం తిను, లేకపోతే సాయంత్రం ఒక ఫుల్ బాటిల్ తెచ్చుకుని పెట్టుకో, రోజు 2 పెగ్గులు వేసుకో, రోజు 2 సార్లు. ఇప్పుడు చెప్తున్నారా మిర్చి సినిమా లెక్క అంటాడు కదా, 2 పెగ్గులు 2 పెగ్గులు వేస్తాను బస్ సాయంత్రం అమ్మ చేసుకుంటున్నా 2 పెగ్గులు అని నేను బయటకు వెళ్ళాను. బస్ 2 పెగ్గులు పోసి తాగి చక్కగా తిని చక్కగా ఉంటా. ఇంకేంద్రా
పిలిచిన గానీ నాకు పని ఉంది ఆ పని ఉందని చెప్పి తప్పించుకోనా, ఎందుకంటే నీ మీదనే మా బతుకులు. సరే నాన్న, నో ప్రాబ్లం. మా ధైర్యం నాన్న, ఇప్పుడు నువ్వు తాగకుండా నీకు అర్థం కాదు, అరే తాగుతున్నా ఏం చేస్తున్నా అమ్మ సమ్మ ఉంది కదా అనుకుంటావు, కానీ మొత్తం ఖరాబ్ అయితే నాన్న అట్లా ఒకటి కళ్ళైనోళ్ళకి ఇవ్వలేదు. లేదు, తాగితీరు తాగాల, పొద్దుకే తాగాల, పొద్దున్న దాకా తాగిన వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వలేదు. తాగి ఎక్కడ ఎక్కడ పడితే ఇప్పుడు నువ్వు కొడుకులకు సపోర్ట్ ఇస్తున్నావా, నాకు సపోర్ట్ ఇస్తున్నావా అనుకున్నాం. అటు చెప్పేది కాకుండా మళ్ళీ ఇటు కాదే. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు, అరే అమ్మ కొడుకులు కొద్దిగా ఎదుగుతే చాలు, నాకే సమాధానం ఇస్తారు, నా మీదకే మర్ర పడుతురు అనుకుంటున్నావు. కానీ ఎంత పెద్ద రాజుకైనా ఒక్కొక్కసారి సమయం పడ్డప్పుడు ఆ సైనికుడు ఒక మన సలహా ఇవ్వాల్సిందే, అర్థమైందా? ఇప్పుడు ఇస్తున్నావు రన్నింగ్ కాదంటున్నా, మీ మాట కాదంటున్నానా? 24 hours తాగితే నాకు ఇట్ల ఎందుకు చేస్తున్నావు, అట్లా ఎందుకు చేస్తున్నావు అన్నట్టుగా మంచిగా ఉంటాయి. నువ్వు తాగుతలేవు ఏక అలవాటు అవుతుంది, ఆపుకో అంటున్నా. అమ్మ ఏం టార్చర్, నువ్వు మంచిగా ఉండి ఇంకా నలుగురు బుద్ధి చెప్పాలి, మాట వారుతుంది, ముచ్చట వారుతుంది. ఇప్పుడు మనమే కళ్ళ కట్టి లేచేది నాకు చెప్పాడు తాగోదు గాడు అన్న పేరు మనకు రావద్దు. పద్ధతి నువ్వు బాధపడకు, నీకు ఉన్న మాట అంటే మళ్ళీ ఎప్పుడు నువ్వు కూడా అత్తమ్మ సపోర్ట్ అరే ఆరోగ్యం అంటే నేను 24 hours దాక్కుంటా పోతే నువ్వు అన్నాలా వచ్చినందుకు నలుగురు కలిసేరు బాగా 2 సంవత్సరాలే కలవక అని చెప్పి ఫోన్ చేసి పాపం మా డాడీ నాకు ఇదేం టార్చర్రా బాబు అనుకుంటుండు. ఎందుకంటే మా డాడీ వచ్చినప్పటి నుంచి ఒక 10 days నుంచి వెళ్ళి నిన్న వేయండు. ఇక దానికి మేము ఇంత చేస్తున్నాం కదా, కొద్దిగా ఫీల్ అవుతుండు. నేను పోయింది ఒక్కరోజే, కానీ వీళ్ళు ఎందుకు ఇంత టార్చర్ చేస్తారు అని చెప్పి ఇక లాస్ట్ ఇట్లా కొట్టినట్టు పోయినా కదా, కొట్టలేను. కానీ ఏంటంటే అది ఒక ఫన్నీ మూమెంటే, అది పార్ట్ 2లో వస్తుంది. అంటే అందరూ అనుకుంటారు కొట్టిండేమో అది అని చెప్పి. ఆయన లాస్ట్కు నేను ఏం చేసిన అంటే చెద్దరిని పట్టుకున్నా. నేను ఆ దుప్పటిని ముట్టిన తప్ప మా నాన్నది మాత్రం అస్సలు టచ్ చేయలేను. ఎందుకంటే చాలామంది అనుకుంటారు వాళ్ళ డాడీని టచ్ చేసిండేమో అని చెప్పి, అందుకే చెప్తున్నా. నేను అలా ఎందుకు వేసిన్నో, ఆ దుప్పటిని ఎందుకు ముట్టినో తర్వాత వీడియోలో వస్తుంది, అది కూడా ఒక ఫన్నీ మూమెంటే. అంతవరకు వెయిట్ చేయండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యు ఆల్, బాయ్. అయినా ఆగండి, ఎపిసోడ్ పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది అంటే మళ్ళీ మండే మార్నింగ్ వస్తుంది. అంతవరకు వెయిట్ చేయండి, బాయ్.